నిజామాబాద్ ను వర్షం ముంచెత్తింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా వరద నీరు వచ్చి చేరింది. వర్షం ట్రాఫిక్ జామ్లతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు. నిజామాబాద్ నగరంలో నిన్నటి నుంచి కురుస్తున్న జోరు వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్లో ఉన్నాం. ఈ బోధన్ రోడ్లో అరసపల్లి మాలపల్లి రోడ్ సమీపంలో పూర్తిగా ఒకవైపు పూర్తిగా నీళ్లతో నిండిపోయింది. మనం ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడికక్కడ ఆగిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తూ ట్రాఫిక్ ను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని బోధన్ అంటే కిల్లా రోడ్ కిల్లా చౌరస్తా నుంచి మొదలు పెడితే మాలపల్లి అరసపల్లి ఈ రెండు వైపులో కూడా పూర్తిగా రెండు మార్గాల్లో కూడా నీరు అనేది భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతం నుంచి వర్షం నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో ఎగువ ప్రాంతం నుంచి కూడా ఈ రోడ్డులోనే నీరంతా కూడా వచ్చి చేరుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో ఒకవైపు మరమ్మతులు జరుగుతున్నాయి. రోడ్డు మరమ్మతులు వరద నీరు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఎక్కడికక్కడ నీరు అనేది నిలిచిపోయిన పరిస్థితి కల్పిస్తుంది. మనం చూడవచ్చు ఈ ప్రాంతంలో ఒకవైపు మరమ్మతులు చేస్తుండటంతో ఈ వరద నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేస్తుండటంతో ట్రాఫిక్ అనేది ఒకవైపు నిలిపేసి గత కొద్ది రోజుల నుంచి కూడా పనులు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఇప్పుడు వర్షాలు పడడంతో ఒకవైపు మాత్రమే ప్రయాణించేటువంటి వెసులుబాటు ఉంది. దీని కారణంగా మనం చూడవచ్చు ఒకవైపు ఈ ఒక దాదాపు ఒక కిలోమీటర్ మేర ఒక రోడ్డు ఒకవైపు రోడ్డు పూర్తిగా మూసేశారు. దీంతో ట్రాఫిక్ అనేది ఇబ్బందులు తలెత్తున్నాయి. ఒక మార్గంలోనే రెండు వైపులా వెళ్లాల్సినటువంటి వాహనాలు రావడంతో ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది. నిజామాబాద్ నగరంలోని చాలా చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితి ఉంది. దీంతో చాలా వాహనదారులు వర్షాలు పడిన సందర్భంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు భారీ వాహనాలు కానీ కార్లు కానీ ద్విచక్ర వాహనాలు కానీ ఆటోలు కానీ పూర్తిగా ఒకవైపులోనే ప్రయాణించాల్సి రావడంతో బోధన్ రోడ్లో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకవైపు వర్షం కురుస్తుంది, మరోవైపు ట్రాఫిక్ అనేది నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి తలెత్తింది. మనం చూడవచ్చు ఇక్కడ ఒకే మార్గంలో రెండు వైపులా కూడా ప్రయాణించాల్సిన పరిస్థితితో ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు వచ్చినప్పటికీ కూడా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నా కూడా వర్షం కారణంగా ఈ రద్దీని నియంత్రించలేని పరిస్థితి కనిపిస్తుంది. చూడవచ్చు ఇక్కడ ఒక మహిళ ద్విచక్ర వాహనం మీద నుంచి జారి పడి కింద పడి కారు ముందర పడిపోయింది. త్రుటిలో ప్రమాదం తప్పింది. మరికొద్ది కొంచెం కారు స్పీడ్ ఉండుంటే మాత్రం ఆ మహిళ మీద నుంచి వాహనం కారు వెళ్లే పరిస్థితి ఉండేది. ట్రాఫిక్ పోలీసులు వారిని లేపి పక్కకు మబ్బిస్తున్నారు. వరద నీటి ఉధృతి కారణంగా వాహనం నియంత్రించలేని పరిస్థితిలో ద్విచక్ర వాహనం నుంచి మహిళ కింద పడిపోయింది. ఇక్కడ చూడవచ్చు మనం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. రోడ్లు నీరులో దాదాపు మోకాల లోతు నీరు అనేది రోడ్డుపై చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ ఏ గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం చూడవచ్చు ట్రాఫిక్ పోలీసులు నియంత్రిస్తున్నప్పటికీ కూడా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఎక్కడ చూసినా అంటే ఈ బోధన రోడ్డు మొత్తం కూడా దాదాపు 3-4 కిలోమీటర్ల మీద ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎప్పటి నుంచి ఎప్పుడు వర్షాకాలంలో ఇట్లనే ఉంటుందా? హమేషా హమేషా ఐసీ రేతా కభీ భీ పానీ పడా ఐసీ రేతా. 2 మహీనే సే నాలియోం కా కామ్ చల్ రహా అభీ తక్ కుచ్ భీ నహీ హువా. 1 మహీనా 2 మహీనే హో గయా, రోడ్ బంద్ హో గయా, బ్లాక్ హోగా, వన్ సైడ్ చల్ రహా పూరా. అభీ యే పూరా ముష్కిల్ హో గయా, పూరా బండి వాలోం కా ముష్కిల్ హో గయా పూరా. ఇదర్ రోడ్ పే జితా భీ కారోబార్ కర్తా థా పూరా బంద్ హై 2 మహీనే సే. ఇట్లాంటి ప్రమాదాలు వర్షం పడినప్పుడు ఇక్కడ నిత్య కృత్యంగా మారిపోతున్నాయి. వాహనాలన్నీ కూడా బారులు తీరాల్సిన పరిస్థితులు ఎత్తుంది. ఒకవైపే వాహనాలు వెళ్లడంతో ఇంకోవైపు నుంచి వెళ్లే పరిస్థితి లేకుండా ఉన్నది. ఒకే మార్గంలో రెండు వైపుల వాహనాలు ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఒక సైడు పంపిస్తే ఇంకో సైడు పంపించలేని దుర్భర స్థితిలో ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం అసలు ఎక్కడెక్కడ ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. ఒక మాలపల్లి దగ్గరనే కొంచెం ఎక్కువ ఉన్నదండి, రైల్వే స్టేషన్ దగ్గర కాస్త తక్కువ ఉన్నది. తగ్గిన చోట అంతా నార్మల్గా ఉంది. ఇక్కడ అటు సైడు ఇటు సైడ్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నారు, ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు ఉన్నారు.
ఎప్పుడప్పుడు మానిటరింగ్ చేసి క్లియర్ గా చేస్తున్నాం ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ ఇబ్బంది అవుతున్నారు 1 కిలోమీటర్ ఇక్కడ ఒక 2500 పర్ లంగ్ రైల్వే స్టేషన్ దగ్గర అంతే అంగా చూసినట్లయితే ట్రాఫిక్ మాత్రం తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయి ఈ మాలపల్లి ఏరియాలో ఎక్కడికక్కడ కూడా ఒకటే సైడ్ మార్గంలో భారీ ఎత్తున నీళ్లు రావడంతో మోకాల లోతులో నీళ్లుండడంతో ప్రయాణాలు చేయలేని పరిస్థితి అని చెప్పి ప్రయాణికులు కానీ ఇక్కడ స్థానికులు కానీ చెప్తున్నారు రెండు నెలలుగా ఇదే ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా తొందరగా వీటిని రిపేర్ చేయకపోవడం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పి స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ మనోజ్ శ్రీశైలం ఈటీవీ న్యూస్ నిజామాబాద్